అపోస్తులుల కార్యములు 28వ అధ్యాయము మొదటి వచనము. మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి. 2వ వచనము. అనాగరికులగు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఎంతెంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మును అందరినీ చేర్చుకొనిరి. 3వ వచనం. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకాకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. 4వ వచనం. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయమతనిని బ్రతుకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియూ పొందలేదు. 6వ వచనము. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియూ కలుగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. 7వ వచనము. పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మును చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యమిచ్చెను. 8వ వచనము. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొనియుండెను. పౌలు అతని యొద్దకు వెళ్లి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచెను. 9వ వచనము. ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమా రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. 10వ వచనము. మరియు వారు అనేక సత్కారములతో మమ్మును మర్యాద చేసి మేము వాడయెక్కి వెళ్లినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచిరి. 11వ వచనము. 3 నెలలైన తరువాత ఆ ద్వీపమందు శీతాకాలమంతయు గడిపిన అశ్విని చిహ్నము గల అలెగ్జాండ్రియా పట్టణపు వాడ ఎక్కి బయలుదేరి. 12వ వచనము. సురకూసైకి వచ్చి అక్కడ 3 దినములుంటిమి. 13వ వచనము. అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియాకు వచ్చి ఒక దినమైన తరువాత దక్షిణపు గాలి విసరుట వలన మరునాడు పోతియోలికి వచ్చితిమి. 14వ వచనము. అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద 7 దినములుండవలనని మమ్మును వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితిమి. 15వ వచనము. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియ సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మును ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. 16వ వచనము. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తమకు కావలయున్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను. 17వ వచనము. 3 దినములైన తరువాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తమ యొద్దకు పిలిపించెను. వారు కూడి వచ్చినప్పుడతడు, సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియూ చేయకపోయినను యెరూషలేములో నుండి రోమీల చేతికి నేను ఖైదీగా అప్పగించబడితిని. 18వ వచనము. వీరు నన్ను విమర్శ చేసి నాయందు మరణమునకు తగిన హేతువేదియు లేనందున నన్ను విడుదల చేయగోరిరి గాని. 19వ వచనము. యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకొందు ననవలసి వచ్చెను. అయినను ఇందువలన నా స్వజనము మీద నేరమేమియూ మోపవలెనని నా అభిప్రాయము కాదు.
ఇరవయవ వచనము, ఈ హేతువు చేతనే మిమ్మును చూచి మాటలాడవలినని పిలిపించితిని. ఇస్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పెను. 21వ వచనము, అందుకు వారు యూదయా నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు, ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్ను గూర్చి చెడు సంగతి ఏదియు మాకు తెలియపరచునూ లేదు, మరియు ఎవరును చెప్పుకొననూ లేదు. 22వ వచనము, అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగోరుచున్నాము, ఈ మత భేదమును గూర్చి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు, ఇంత మట్టుకు మాకు తెలియననిది. 23వ వచనము, అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి, ఉదయము నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. 24వ వచనము, అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి కొందరు నమ్మకపోయిరి. 25వ వచనము, వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్లిపోయిరి. అదేదనగా 26వ వచనము, మీరు వినుట మట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురుగాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్లి చెప్పుము. 27వ వచనము, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది, వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొనియున్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. 28వ వచనము, కాబట్టి దేవుని వలననైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడియున్నదని మీరు తెలుసుకొందురుగాక, వారు దాని విందురు. 30వ వచనము, పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చిన వారినందరినీ సన్మానించి, 31వ వచనము, ఏ ఆటంకమునూ లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచుండెను.